Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజధాని కోసం విశాఖ రెడీ అవుతోంది. అధికార పార్టీ దూకుడు చూస్తూ ఉంటే తొందరలోనే పరిపాలనా రాజధాని విశాఖపట్నానికి తరలిపోవడం ఖాయమనే అనిపిస్తోంది. కోర్టు కేసులు, వివాదాలు, అమరావతి పేరుతో జరుగుతున్న ఉద్యమం అన్నింటి మధ్య ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నట్లే ఉంది. ఎవరెంత వ్యతిరేకించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి నుండి పరిపాలనా రాజధాని విశాఖకు తరలిపోవడానికి ఎంతో కాలం పట్టేటట్లు లేదు. తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన చేసిన తీరే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. విశాఖలో పరిపాలన రాజధాని రాబోతోందని, వివిధ ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వ స్థలాలనే ఉపయోగించుకోబోతున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా వాళ్ళని వదిలిపెట్టేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎంపీ చేసిన ప్రకటన చూసిన తర్వాత ఓ విషయం స్పష్టమైపోతోంది. అదేమిటంటే, ప్రభుత్వ శాఖల ఏర్పాటుకు చాలా భూములు అవసరమవుతాయి. ఆ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుండి సేకరించే బదులు ఆక్రమణలను తొలగిస్తే సరిపోతుందని నిర్ణయించినట్లుంది. టీడీపీ హయాంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు భీమిలి, రిషికొండ, వైజాగ్, గాజువాక తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వందల ఎకరాలను కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. వాటిని మండలాలు, గ్రామాల వారీగా లెక్కలు తీసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. దీనివల్ల కబ్జా చెర నుండి విడిపించిన భూములను ప్రభుత్వ నిర్మాణాలకు ఉపయోగించుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని వందల ఎకరాలను ఇలా కబ్జాల నుండి విడిపించింది. ప్రభుత్వ భూమే అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రైవేటు భూములను కొనాల్సిన అవసరం లేదు. గీతం యూనివర్సిటీ, సబ్బంహరి, వెలగపూడి రామకృష్ణబాబు, పీల గోవింద సత్యనారాయణలతో పాటు అనేక మంది టీడీపీ నేతల చెరలో ఉన్న భూములను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన విడిపిస్తోంది. ఇదే విషయమై ప్రభుత్వం నియమించిన సిట్ నివేదిక ప్రభుత్వానికి అందితే మరిన్ని కబ్జాల వివరాలు అందడం, వాటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకోవడం ఖాయం.